ఒక రాజకీయ నేతగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే ఏంటో మనందరికీ తెలిసిందే. అయితే ఒక ఇంటి యజమానిగా, కొడుకుగా, భర్తగా, తండ్రిగా అసలు వైఎస్ఆర్ ఎలా ఉండేవారో అన్ని పూర్తి విషయాలు నాలో నాతో వైఎస్ఆర్ అనే బుక్లో వైఎస్ విజయమ్మ రాశారు. ప్రస్తుతం ఆ పుస్తక రచయిత వైఎస్ విజయమ్మ మనతో ఉన్నారు. నమస్తే మేడం. పుస్తకం చాలా బాగుందండి. అసలు పుస్తకం రాయాలని ఎందుకు అనిపించింది మేడం? రాజశేఖర్ రెడ్డి గారు మధ్య నుంచి నా నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆయన జ్ఞాపకాలతోటే నిత్యం ఆలోచిస్తూ ఉన్నా, ఆయన జ్ఞాపకాలతోనే బతుకుతూ ఉన్నా. ఒక్కొక్కటి జ్ఞాపకం చేసుకుంటూ రాసుకున్న పుస్తకమే ఈ పుస్తకం నాలో నాతో వేస్తారు. జ్ఞాపకం వచ్చింది, వచ్చినట్టుగా రాసుకోవాలనిపించింది. అంటే జ్ఞాపకం చేసుకుంటా ఉన్నా, అది రాయాలనిపించింది. అది రాసే కొలిది ఆయన వ్యక్తిత్వం ఎంత గొప్పదని అంటే కొత్తగా తెలుసుకోవడం కాదు, కానీ చాలా గొప్ప వ్యక్తిత్వంలాగా అనిపించింది. ఆ విధంగా రాసుకుంటూ వచ్చిన పుస్తకమే నాలో నాతో వయస్సార్. చిన్నప్పుడే నాకు పెళ్ళయింది, 16 ఇయర్స్. అంటే అందుకనేమో చాలా విషయాలు నేను నా తర్వాత నా పిల్లలు కూడా ఆయన చూసి నేర్చుకున్నాం, చాలా విషయాలు నేర్చుకున్నాం. అందుకనే బుక్లో నేను వైఎస్ సార్ అని రాసుకున్నా. వైఎస్ సార్, వైఎస్ఆర్ కాదు, వైఎస్ సార్. అంటే ఆయన జీవితం, ఆయన జీవిత అనుభవం, జీవిత పాఠం నాకు నేర్పించింది ఆయన. ఈరోజు నిజంగా నా జీవితం అంతా ఆయన కళ్ళతోనే చూసా, ఏది కూడా నాకు పెద్ద తెలియలేదన్నమాట. అదే కాకుండా ఎందుకు రాయాలనిపించిందంటే కూడా అంటే నన్ను అర్థం చేసుకున్నట్టే, మమ్మల్ని అర్థం చేసుకున్నట్టే ప్రజలను అర్థం చేసుకున్నారు. మమ్మల్ని ఏ విధంగా ప్రగతిలోకి తీసుకురావాలనుకున్నారో వాళ్ళని కూడా అలా తీసుకురావాలనుకున్నారు. మా మీద ఎలాంటి ఆప్యాయత కురిపించారో ప్రజల పట్ల కూడా అలాంటి ఆప్యాయత కురిపించారు. అంటే అలాంటి ప్రేమ ఆ విధంగా ఆయన ఆ విధంగా వాళ్ళ మీద చూపించాడు కాబట్టి వాళ్ళకి చెప్పాలనిపించింది. ఆయన చనిపోయిన తర్వాత కూడా మమ్మల్ని డే టు డే నుంచి కూడా అంటే చనిపోయినాక మమ్మల్ని ఓదార్చడానికి ఊళ్ళ నుంచి వచ్చారు. మేమున్నాం అని చెప్పడానికి ఊర్ల నుంచి వచ్చారు. అప్పుడే కాకుండా ఓదార్పు యాత్రలు అయితేనేమి, ఎలక్షన్ యాత్రలు అయితేనేమి, బస్సు యాత్రలు అయితేనేమి, నేను పోయినా, పాప పోయినా, జగన్ పోయినా, ఏ ఒక్కరూ ఇళ్లలో ఉండేవాళ్ళు కాదు, మా అందరు బయటకు వచ్చేవాళ్ళు. అట్లా నాకు దగ్గర దగ్గర చెప్తే 37 ఏళ్ళు సహచర్యం ఆయనతో అయితే దగ్గర దగ్గర 33 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నారు. ఆ తర్వాత ఈ 10 ఏళ్ళు కూడా ప్రజలు మాతో ఉన్నారు, మా కుటుంబంతో ఉన్నారు. ఏదైనా నేను చెప్పాలా చేయాలా అనుకుంటే అది ప్రజలకే చెప్పాలి. కాబట్టి ఆయన జీవితం కూడా ప్రజలకు చెప్పాలా, ఆయన జీవితంలో తెలియని విషయాలు చెప్పాలా, వాళ్ళు నేర్చుకోవాలా, వాళ్ళు కూడా తెలుసుకోవాలనే అనే బుక్ రాశారు. అంటే ముందు నుంచి రాస్తూ ఉండేవారా? అంటే కొన్ని రోజులు అలా జ్ఞాపకం చేసుకుంటా ఉన్నా. అంటే నాకు నిత్యము తన జ్ఞాపకాలు జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. తను పిలిచినట్టే ఉండేది, చూసినట్టే ఉండేది. అంటే సడన్గా అవ్వటం వల్ల అనుకుంటా ఆ జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. కొన్నిసార్లు అలా బుక్ పెట్టి రాయడం అలా అలవాటైంది. అలా జ్ఞాపకం చేసుకుంటూ రాసుకుంటూ వచ్చిన పుస్తకమే నాలో నాతో వయస్సార్. పర్సనల్ జీవితం కూడా చాలామందికి మార్గదర్శకం అవుతుందని అనిపించింది. ఎందుకంటే ఆయన చాలా నైతిక విలువలు పాటించేవాళ్ళు. చాలా ఆయన విలువలు కానీ, ఆయన మాట కానీ, ఆయన తీరు కానీ, ఆయన నడక కానీ, ప్రతిదీ కూడా అందుకని రాయాలనిపించింది. అలా రాస్తూ ఒక సంవత్సరం తర్వాత దాన్ని ఊరికి అట్లా బుక్లా కంపెల్ నా అంతకు నేను చేసుకుంటూ వచ్చిన అట్లే బుక్ అయిపోయింది. చాలా పర్సనల్ విషయాలన్నీ ఆ బుక్లో రాశారు. అసలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు అంటే ఒక రాజకీయ నేత అలా రాస్తారని. అంటే ఏం చెప్పాలనుకున్నారు? అంటే ఎందుకు రాయాలనిపించింది అంటే కూడా ఆయన జీవితంలో ఉన్న సంబంధం, అంటే ప్రతి ఒక్కరితో కానీ, స్నేహితులతో కానీ, కుటుంబంతో కానీ, రాజకీయంగా ఒక నాయకుడిగా ఉన్న సంబంధాలు కానీ ఎంతమందినో ప్రభావితం చేశారు ఆయన. ఆ ప్రభావితమైన జీవితం అది ఇంకెంతమందిని ప్రభావితం చేస్తుంది అన్నట్టుగా రాయాలని అనిపించింది. అది కాకుండా చనిపోయినప్పుడు నిజంగా నాకు చాలా ఆశ్చర్యమైంది. ఆయనకు లేడు, కనబడలేదు అని, అంటే మిస్సింగ్ అంటేనే కొన్ని గుండెలు ఆగిపోయినాయట. అంటే అట్లా ఒక మనిషి కోసము గుండె ఆగిపోయేంత ప్రేమ. కొన్ని రోజుల తర్వాత అలా నడుస్తుండే కొద్దీ వందల మంది చనిపోయారు ఆయన కోసం. అది అనిపించినప్పుడు ఒక మనిషి కోసము చనిపోయేంత ప్రేమ. అంటే ఆయన లేడే అన్న
వాళ్ళకు కూడా భయము మరి ప్రేమ రెండు కలిపి అనుకుంటా. అది కూడా నాకు చాలా చాలా ఆశ్చర్యం అనిపించింది. అంతేకాకుండా ఎంతమంది మా ఆయన కోసం చనిపోవడమే కాదమ్మా, ఆ రెండు రోజులు కూడా ఏ ఒక్కరు కూడా అన్నం తినలేదు అనుకుంటా. చాలామంది వండింది తినలేదు, వంట వండుకోలేదు. చాలామంది మేము మూడు రోజులు తినలేదమ్మా, వారం రోజులు తినలేదమ్మా, అలాగే మా వాళ్ళు చనిపోయినారమ్మా, మా అన్న చనిపోయాడు, మా తమ్ముడు చనిపోయాడు, మా అక్క చనిపోయాడు, అలా చాలామంది అలా చెప్పుకురావడం చూసా. ఆయన కోసరం మామూలుగా కులాలు మతాలు పార్టీలకు అతీతంగా ప్రార్థన చేశారు బతికి రావాలని చెప్పి. చేయడమే కాకుండా మళ్ళీ వాళ్ళు ఎవరెవరి పద్ధతుల ప్రకారం వాళ్ళు దినాలు చేశారు. వాళ్ళ ఇళ్ళల్లో పండగలకు పబ్బాలకు బట్టలు పెడతారు కదా మా పెద్దలకు, అట్లా బట్టలు పెడుతున్నారు ఇప్పటికి. ఈరోజు కూడా దినాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు కూడా ఆయన అంతగా గుర్తుపెట్టుకుని అంటే ఈరోజు కూడా ఎస్టేట్కి వచ్చి మొదటి కార్డు ఆడబెట్టిపోతా అంటారు అమ్మా, ముక్కొని పోతా అంటారు. కొంతమంది ఎంట్రుకలు కట్టి తెచ్చుకొని పోతా అంటారు. అంటే ఈరోజు కూడా అంత ప్రేమ సంపాదించుకున్నారు. ఒక దేవుని పక్కన దేవుని ఇంట్లో పక్కన ఫోటో పెట్టుకొని ఈరోజు దేవుడిలాగా ఆరాధిస్తూ ఉన్నారు. అంటే ఇదంతా కూడా మనసుకు ఎంత ప్రేమ వాళ్ళు సంపాదించుకున్నారు, ఎంత ప్రేమ ఆయన పంచాడు వాళ్ళకు. ఇదంతా కూడా నాకు రాయాలనిపించడంలో అది కూడా ఒక భాగం. మీ బుక్లో తండ్రిగా కూడా వైఎస్ఆర్ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కూడా రాశారు. అవన్నీ కూడా ఐ మీన్ ఇంకా చెప్పాల్సిన విషయాలు ఏమన్నా దాచేస్తున్నారా మనసులోకి? అన్నీ చెప్పేశారా? దీంట్లో ఏది పర్సనల్ నేమ్ లేదమ్మా. అంటే రాజశేఖర రెడ్డి గారి జీవితంలో నాకు తెలిసిన రాజశేఖర రెడ్డి గారి జీవితం రాశా నేను, నాకు తెలిసిన వైఎస్ఆర్. నాకు ఒక పూర్తిగా రాజకీయాలన్నీ కూడా అంత పూర్తిగా డీప్గా తెలియదు అనుకుంటా. నాకు తెలిసిన వైఎస్ఆర్, నన్ను ప్రేమించిన వైఎస్ఆర్, ఆయన జీవితం రాశా. దాంట్లో ఏముంది, నేను నా కుటుంబం, ఆయన ప్రేమించిన జగమంత కుటుంబం అనొచ్చు, ఆయన ప్రేమించిన ప్రజలు. దీంట్లో ఈ జీవితాలు ఈ దీంతో ముడిపడి ఉంది. బుక్ అంతట్లో కూడా మమతలు అనుబంధాల సమాహారమే ఈ బుక్. పర్సనల్ అంటే పర్సనల్ కాదు, కొన్ని విషయాలు. ఇప్పుడు తండ్రిగా ఆయన పిల్లలకి ఏం నేర్పించాడు, ఆయన నాన్న అనే పుస్తకం నుంచి వాళ్ళకి ఏమొచ్చింది అంటే మానవతా విలువలు అయితేనేమి, సామాజిక దృక్పథం అయితేనేమి, నైతిక విలువలు అయితేనేమి, ఒక అడుగు ఒక నడత ఏది ఏ విధంగా ఉండాలా ఎలా ఉండాలా ఇవన్నీ నేర్పించడం అయితేనేమి. వాళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా చెప్పేవాళ్ళు మనము మనంతకు మనం ఎదగాల, ఎంతవరకు ఎదగాల, స్వయం సమృద్ధిగా మనం ఎదగాల. మనం ఎదిగిన తర్వాత అంతటితోనే మనం ఆపకూడదు, మన ఫ్యామిలీ, మన రాష్ట్రం, మన దేశం ఆ విధంగా మనం ఎక్స్టెండ్ అవ్వాలా, ఇతరులకు ఉపయోగపడేదిగా ఉండాలా. మనం మనమే చేసుకుంటే మనతోనే పోతుంది, ఇతరులకు చేయాలా, మాట ఇస్తే మాట కట్టుబడి ఉండాలా, ఇవన్నీ కూడా విలువలు నేర్పించారు, చెప్పారు. ఇవన్నీ కూడా చెప్పేవాళ్ళు. ఏదైనా సమస్య వస్తే దాన్ని విభజించుకొని పరిష్కరించుకోవాలా, ఎలా పరిష్కరించుకోవాలా, ఎలా ఉండాలా, ఈ విలువలు ఇవన్నీ కూడా పిల్లలకు చెప్తా వచ్చినారు. ఇట్లాంటి విలువలు ఒక తండ్రిగా పిల్లలకి ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి, ఇట్లాంటివన్నీ కూడా చాలామందికి తెలియాలనే ఉద్దేశంతో. దీంట్లో పర్సనల్ అనేది ఏం లేదమ్మా, పర్సనల్ అనేది ఏం లేదు. ఆయన ఎప్పుడు చెప్పేవారు, నా జీవితం తెరిచిన పుస్తకం అని చెప్పేవారు. నా ప్రస్థానంలో ప్రతి మలుపు జనజీవనంతో ముడిపడి ఉంది అని చెప్పేవాళ్ళు. తండ్రిగా, ఒక భర్తగా, ఒక నాయకుడిగా, ఒక మామగా, అల్లుడిగా, ప్రతి పాత్ర అన్ని పాత్రలు కూడా ఎంతో శోభనిచ్చాయి ఆయన జీవితంలో. ప్రతి పాత్రకు గౌరవం తీసుకొచ్చారు. ఆ ప్రతి పాత్ర కూడా నేర్చుకునే విధంగా ఉంది ఆయన లైఫ్, అందుకని రాశారు. ఇన్ని రిలేషన్స్ అంతా ఒకవైపు వాటన్నిటిని ప్రొటెక్ట్ చేసుకుంటూనే ఉండాలంటే చాలా సహనం కావాలి. మీకు అంత సహనం వెళ్ళి ఇన్ని సంవత్సరాలు ఇన్ని రిలేషన్స్ని అటు అమ్మ వాళ్ళ ఇంట్లో, ఇటు అత్త వాళ్ళ ఇంట్లో, ఇంత అందరినీ ఒక రూఫ్ కింద పెట్టుకుంటూ వచ్చారు. మొట్టమొదటి రోజే చెప్పారు నాకు, అంటే వయసులో చిన్నవాళ్ళమైనా పెద్దరికంలో పెద్దగా ఉండాలా, ప్రతిదీ మన ఆలోచనలో మనం పెద్దగా ఉండాలా, చిన్నవాళ్ళకు అన్ని విధాల గౌరవం ఇస్తా, అన్ని విధాల వాళ్ళకు కావాల్సిన రీతిగా, అంటే ఏ దాంట్లో కూడా ఛాయిస్లో కానీ ఇంకోటి కానీ వాళ్ళకు ఇస్తా, మనం ముందుకు పోవాలా అని చెప్పేవాళ్ళు. అదేవిధంగా రిలేషన్షిప్స్లో కూడా, అంటే ఆయన ఎవరినైతే బాధ్యతగా ఫీల్ అయ్యేవారో, ఏ పని అయితే బాధ్యతగా ఫీల్ అయ్యేవాళ్ళు, తన వాళ్ళని బాధ్యతగా చూసుకోవడం అయితేనేమి, తనని చూసుకోవడం అయితేనేమి, పిల్లలను చూసుకో బాధ్యతగా చూసుకోవడం అయితేనేమి, అట్లా ఆ విధంగా అన్నీ, అంటే నన్ను కూడా అన్ని దానిలలో కూడా ఆయన కూడా సమర్థించేవారు, నన్ను కూడా గౌరవించేవారు, నన్ను కూడా కంఫర్టబుల్గా ఉంచారు.
మరి ఆర్థికంగా కానీ లేకపోతే మామూలుగా నైతికంగా కానీ అన్ని విధాల కాబట్టి రిలేషన్షిప్స్ ఎక్కడ బ్రేక్ కాలేదు ఈయనను నన్ను కూడా వేరుగా చూసేవాళ్ళు కాదు కాబట్టి అలా వచ్చింది అంటే ఆయన నేర్పించిన విలువలు కానీ బాధ్యతలు కానీ ప్రతిదీ బాంధవ్యాల విలువలు కానీ ఇంకోటి కానీ ప్రతిదీ కూడా ఆ దాంట్లో నుంచే అంటే మామూలుగా వ్యక్తిగతంగా కూడా నేను పెద్ద ఎవరితోనూ నాకు ఇది రాదు వాదన చేయడం కానీ ఇంకోటి కానీ రాదు జనరల్గా ఆ బాధ్యతలతో పాటు సహనం కూడా వచ్చింటుంది అనుకుంటా ఆటోమేటిక్గా అంటే ఎప్పుడు మిమ్మల్ని చూసినప్పుడల్లా నవ్వుతూ కనిపిస్తూ ఉంటుంది అంటే కోపం అసలు రాదా మీకు ఫీల్ అయ్యే దాన్ని బట్టి ఉంటుంది అనుకుంటా బాధ్యత అనేది ఒక చెప్తే వచ్చేది కాదు బాధ్యత తీసుకుంటేనే బాధ్యత అవుతుంది అది అది రాజశేఖర రెడ్డి గారిలో ఉంది పేరుకు రెండవ కొడుకైనా కూడా అన్ని బాధ్యతలు ఇంట్లో తీసుకునేవాళ్ళు కాబట్టి ఆ బాధ్యత ఆటోమేటిక్గా నేను కూడా తీసుకోవాల్సిన పరిస్థితి నెగ్గకు రావడం అంటే మొట్టమొదటి మా నాన్న పెళ్ళైన రోజే నాకు రెండు మాటలు చెప్పారు వచ్చేటప్పుడు నేను చాలా పెద్ద కుటుంబానికి ఇస్తానమ్మా నిన్ను నువ్వు నీ గుండె మాత్రం ఎప్పుడు ఏ మాట రాకూడదు అంటే ఎప్పుడైనా అమ్మ వాళ్ళు నాన్న వాళ్ళు ఉన్నారు ఏం పర్వాలేదులే అన్నట్టుగా నువ్వు తీసుకోవద్దు నువ్వు ఆ ఇంటికి పెద్ద కుటుంబంలోకి పోతున్నావు ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకూడదు వాళ్ళు ఏదైనా మాట్లాడుకుంటానే కానీ అక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో ఏ అంటే నువ్వు అసలు వినొద్దు వాళ్ళ మాటలు ఏంటి కూడా నీ వల్ల మాత్రం రాకూడదు రెండవ మాట ఏమో ఎప్పుడు నీ చెయ్యి పెట్టే చేయగానే ఉండాలా యాచించే చేయగా ఉండొద్దు అని జీవితంలో ఆ రెండు మాటలు నా జీవితంలో చాలా ప్రభావితం చేశాయమ్మా ప్రతి దాంట్లో కూడా నన్ను ఎక్కడ తక్కువ చేసేవాళ్ళు కాదు ఎక్కడ ఇది చేసేవాళ్ళు కాదు నాకు ఇచ్చే గౌరవం నాకు ఇచ్చేవాళ్ళు ఇతరులకు ఇచ్చే గౌరవాన్ని గురించి విలువల గురించి బాధ్యతల గురించి చెప్పేవాళ్ళు కాబట్టి నాకు ఎక్కడ ఏం కష్టం అనిపించలేదు నెగ్గుకు రావడం నెగ్గుకు వచ్చానని అని అనిపించలేదు మీ దాంపత్య జీవితంలో ఎప్పుడైనా బాధ కలిగించిన క్షణాలు ఏమైనా ఉన్నాయా మా దాంపత్య జీవితంలో అయితే ఎలాంటి బాధలు లేవమ్మా ఎప్పుడూ లేవు నా 37 ఏళ్ల సహచర్యంలో ఏ పొద్దు కూడా నాకు అపనమ్మకాన్ని కానీ అభద్రతా భావాన్ని కానీ కల్పించలేదు ఎప్పుడు అంటే నా వాడే అన్నట్టుగా నాకు చాలా కంఫర్టబుల్గా ఇచ్చినారు ఎవరికైనా చెప్పేవాళ్ళు కూడా ఎవరికైనా ఫ్యామిలీ లైఫ్స్ ఏదైనా ప్రాబ్లం ఉందంటే కూడా చెప్పేవాళ్ళు కళ్ళు పోయిన చోటికి మనిషి పోయిన చోటికి కళ్ళు పోకూడదు మనిషి పోకూడదు అట్లా చెప్పేవాళ్ళు ఆ మాటలు నాకు నిజంగా ఎంతో ఇదే అనిపించుకుని కొంతమంది జీవితాలు కూడా ఆ మాటలకు చెప్పిన ఆ తర్వాత చెప్పిన మాటలకు కొంతమంది జీవితాలు నిలబడ్డాయి మా అలా మనసును తను అన్ని విషయాల్లో ఈ విషయంలోనే కాదు ఏ విషయంలో కూడా మనసును తన మాట వినేటట్టుగా ఉంచుకునేవారు కాబట్టి అలా నాకు నా దాంపత్య జీవితంలో అయితే ఎలాంటి ఇబ్బంది ఎప్పుడు రాలేదమ్మా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిగా మళ్ళీ పొలిటీషియన్గా మారుతున్న టైంలో ఎంత బాగా హాస్పిటల్లో పనిచేస్తూ మంచిగా ఉన్నారు కానీ రాజకీయాల్లో మారుతున్నప్పుడు ఈ రాజకీయాలు మనకెందుకు అని ఎప్పుడైనా చెప్పాలనిపించిందా మీకు చెప్పాలనిపించిందా అంటే నా జీవితంలో మొదటి 5 సంవత్సరాలు అంటే పెళ్ళైన 5 సంవత్సరాలు డాక్టర్గా ఉన్నారు డాక్టర్గా ఉన్నారు కాబట్టి అంటే తిరుపతిలో అయితేనేమి జమలుడిలో అయితేనేమి పులివెందుల్లో అయితేనేమి డాక్టర్గా ఉన్నారు మామూలు లైఫ్ అందరి జీవితాల్లో ఉన్న లైఫ్ మా జీవితంలో కూడా ఉండేది హాస్పిటల్కి పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు టైం స్పెండ్ చేసేవాళ్ళు ఎక్కడికైనా పోవాలంటే పోయేవాళ్ళం తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత హైదరాబాద్కు జీవితం మారిన తర్వాత అంటే రాజకీయంగా తను రావాల ఎందుకు అనుకున్నారంటే తను మొదటి నుంచి కూడా కొంచెం నాయకత్వ లక్షణాలు ఉన్నాయి మా అంటే స్టూడెంట్ లీడర్గా కాలేజ్ ప్రెసిడెంట్ అవ్వడం అయితేనేమి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అవ్వడం అయితేనేమి తర్వాత యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇందిరాగాంధీ బ్యాంకులు జాతీయం చేయడం అయితేనేమి 20 సూత్రాల పథకాలు దానికంతా ఇన్స్పైర్ అవ్వడము మా మామగారికి రాజకీయాలంటే ఇష్టం జనరల్గా ఇంట్లో అందరికీ కూడా సామాజిక స్పృహ బాగుంటుంది మానవత్వంగా ఉంటారు అందరూ వచ్చిన వాళ్ళకి బాగా హెల్ప్ చేసే నేచర్ మామగారు కూడా కాబట్టి ఆయన అన్నారు రాజకీయాల్లోకి వస్తే బాగుంటుంది డాక్టర్గా కొంతమందికి నువ్వు సేవ్ చేయగలుగుతావు కదా ఇంకా రాజకీయాలు అయితే ఎక్కువ సేవ చేయగలుగుతావు అట్లా అని చెప్పి ఆయన ఎంకరేజ్ చేశారు ఎంకరేజ్ చేసినప్పుడు ఆయన సంతో ఈయన కూడా కొంచెం ఉన్నది ఉంది కాబట్టి
రావాల రాజకీయాల్లోకి అన్నట్టుగా రాజకీయాల్లోకి రావడం జరిగింది. సరే ఏ రోజు నేను పెద్దగా దేనికి నో అని చెప్పలేదు నా జీవితంలో నో అని ఏ దానికి చెప్పలేదు. ఆయన సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉంటాను, సంతోషంగానే ఉండింది. రాజకీయాలకు వచ్చిన తర్వాత మాత్రం అంటే కష్టము బాధ అంటే రాజశేఖర రెడ్డి గారి జీవితం ఏం పెద్ద పూలపాన్పేం కాదమ్మా, చాలా ముళ్ళులు, చాలా 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 పోరాటం, చాలా జీవితం. ఎందుకంటే 20 సంవత్సరాలు దగ్గర దగ్గర 24 సంవత్సరాలు 78లో ఎమ్మెల్యే అయితే 2004లో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఆ మధ్యలో చాలా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. ఒక అడుగు ముందుకేస్తే 4 అడుగులు వెనక్కి వచ్చే పరిస్థితి ఉండింది. ఎందుకంటే ఇందిరాగాంధీతో బాగున్నామనిపిస్తాన అనిపించు అనుకునే లోపలే ఆమె చనిపోయారు. తర్వాత మళ్ళీ రాజీవ్ గాంధీ చనిపోయారు. అలాగే మళ్ళీ ఆయన తర్వాత మళ్ళీ సోనియా గాంధీతో ఆమెతో ఉండి అంత జరగడానికి, అంటే దీంట్లో కూడా చాలామంది కాంగ్రెస్ నాయకులే చాలామంది తనకు 1 అడుగు ముందుకేస్తే 4 అడుగులు వెనక్కి వచ్చే విధంగా ప్రవర్తించేవాళ్ళు. అట్లా చాలా ఇబ్బందులు పెట్టారు ఆర్థికంగా, రాజకీయంగా, అన్ని రకాలుగా. అట్లాంటి పరిస్థితుల్లో అనిపించేది నాకు, ఎందుకు మీరు ఇంత కష్టపడినా అంటే ఇంత కష్టపడినా కూడా ఫలితం లేనప్పుడు ఎందుకు కష్టపడాలా అన్నట్టుగా అనిపించేది. కానీ ఆయన ఎప్పుడు ఏ రోజు ఇది కాలేదమ్మా. ఏ రోజు అనుకునేది అంటే ముందున్న బ్యాక్ స్టెప్ వేయలేదు ఎప్పుడు కూడా. అంటే జరిగిన గతాన్ని ఎప్పుడు ఆలోచించుకునేవాళ్ళు కాదు, ఎప్పుడు ముందు ఏముంది అనేది అనుకుని దాన్ని ప్లాన్ చేసుకుని ముందుకు పోయేవాళ్ళు. చాలా ధైర్యంగా ఫేస్ ఇట్ అన్నట్టుగా పోయేవాళ్ళు, ఛాలెంజ్గా తీసుకొని పోయేవాళ్ళు. ఇన్నిసార్లు ముఖ్యమంత్రి పదవి వచ్చినట్లు వెళ్ళిపోయింది కదా, అప్పుడు ఎప్పుడైనా వచ్చి మీతో షేర్ చేసుకునేవాళ్ళ? అంటే ఐ మీన్ ఆ ఫీలింగ్స్ అంత బాధపడే మంచి కాదమ్మా. ఒకరికి ఎప్పుడు సంతోషం పంచేవాళ్ళే కానీ బాధ ఎప్పుడు పంచేవాళ్ళు కాదు. ఎంపీ ఎలక్షన్స్ ఒకసారి కౌంటర్ మ్యాండ్ అయింది మా ఇండిపెండెంట్ అభ్యర్థిని చంపేసి ప్రత్యర్థులు కౌంటర్ మ్యాండ్ చేశారు. తీరా ఆ రోజైతే ప్రార్థన కూడా చేసినామమ్మా, ఇంకా బూతులకు పోవాలి, ఇంకా 8కు బూత్కాటికి పోవాలన్నట్టుగా ప్రార్థన చేశా, ఇంక బ్రేక్ఫాస్ట్ చేశారు. ఇంకా పోతాను అనుకునేటప్పుడు కౌంటర్ మ్యాండ్ అయింది, ఎలక్షన్ లేదు అని చెప్పి వచ్చింది. అంతేక 3-4 మినిట్స్ అట్లా నిలబడ్డారు. మళ్ళీ తను తాను సమాయించుకొని సరే సాయి ప్రతాప్ ఎలక్షన్ ఉంది కదా రాజంపేటకు పోతున్నా అని చెప్పి రాజంపేటకి వెళ్ళిపోయారు. అట్లా ఒకసారి ఇట్లనే ఆల్మోస్ట్ సీఎంగా స్వేరింగ్కి ప్రమాణ స్వీకారానికి పోవాలన్నట్టుగా ఆ రోజు కూడా అంతా రెడీ అయినారు, ప్రేయర్ కూడా అయిపోయింది. అప్పుడు పేరు వేరే పేరు వచ్చిందని చెప్పి సీక్రెట్ అప్పుడు సీక్రెట్ దాంట్లో పంపించేవాళ్ళు, వేరే పేరు వచ్చిందని చెప్పి చెప్పారు. వెంటనే అప్పటికి పులివెందుల నుంచి చాలా వేరే జిల్లాల నుంచి అన్ని చోట్ల నుంచి చాలామంది జనం వచ్చారు. 2 నెంబర్ 2 బిల్డింగ్ దగ్గర బయటంతా జనమే ఉన్నారు. అయినా కానీ అంటే ఒక 2-3 మినిట్స్ ఇంకా ప్రేయర్ నడుస్తానంగానే తెలిపి వచ్చింది పేరు రాలేదని వచ్చింది. సరే మళ్ళీ ఆయనే దేవునికి ప్రేయర్ చేశాడు, సరే మీ చిత్తమే ఇదే అని నమ్ముతానన్నట్టుగా చేశారు. నేనే ప్రేయర్ చేయమన్నా చేశారు. అంతే ఇంకా బయటికి పోయి అందరికీ ఏం గొడవలు చేయొద్దండి, ఏం చేయొద్దండి అని చెప్పారు. చెప్పడమే కాదు మళ్ళీ ఆ స్వేరింగ్కి పోయి పార్టిసిపేట్ చేసి వచ్చారు. కాబట్టి దేనికి ఆయన జీవితంలో భయం లేదు, దేనికి తొనక లేదు, వెనక లేదు. ఏ ప్రాబ్లం వచ్చినా ఫేస్ ఇట్ అన్నట్టుగా ముందుకు పోయేవాళ్ళు. ఫైటింగ్ స్పిరిట్ బాగా ముందుకు పోయేవాళ్ళు. చాలామంది సీనియర్ జర్నలిస్టులు అంతా చెప్తుంటారు పాదయాత్ర చేయకముందు వైఎస్ రాజశేఖర రెడ్డికి, పాదయాత్ర చేసిన తర్వాత వైఎస్ రాజశేఖర చాలా తేడా వచ్చింది. ఆ మార్పు ఏం గమనించారు మీరు? పాదయాత్ర అనేది ప్రజల దగ్గరకు పోతారమ్మా, అన్ని కష్టాలు ప్రజల కష్టాలు వింటారు. ప్రతి రచ్చబండ కాడ ప్రతి చోట వాళ్ళ కష్టాలు చెప్తారు, వాళ్ళ బాధలు చెప్తారు. అంటే ఇట్లా అప్పుడున్న పాదయాత్ర అప్పుడు చాలా మండుటెండలు, మా అప్పుడు కరువు కాటకం చాలా ఉంది, తాగునీరు లేక ఉండింది, రైతుల ఆత్మహత్యలు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నారు ప్రజలు. అప్పుడు అందులో ఈ కరెంటు బిల్లులు కట్టలేదని చెప్పి వాళ్ళని జైల్లో వేసి కొట్టడం, చాలా నానా హింసలు పెట్టడం అట్లంతా చేస్తూ ఉన్నారు. రైతుల ఆత్మహత్యలు చాలా ఉన్నాయి అప్పుడు. అట్లంతా అంటే పొలాల దగ్గరికి పోయి అవన్నీ చూడటం అయితేనేమి, మనుషులను చూడటం అయితేనేమి, ప్రతి ఒక్కరు కష్టంలో ఉన్నారు. అట్లాంటి ఇన్సూరెన్స్ అన్నీ కూడా మనిషిని మారుస్తాయి. అంటే ముందు నుంచి కూడా ఎందుకంటే ఆయన జీవితంలో చాలా కాలం దగ్గర 25 ఇయర్స్, అంటే మొట్టమొదటి 83లో ఎన్టీ రామారావు అధికారంలోకి వచ్చినప్పుడు అప్పుడు పిసిసి ప్రెసిడెంట్ చేశారు.
33 సంవత్సరాలకే పిసిసి 34 33 సంవత్సరాలకే పిసిసి ప్రెసిడెంట్ అయ్యారు. ఆ టైంలో అందరు మా నాయకులు నాయకులు అనే వాళ్ళందరూ ఇంకొక 10 ఏళ్ళు కాంగ్రెస్ రాదు అని చెప్పి వెళ్ళిపోయారు. ప్రజలకు కూడా ఎవరికి అయితే ఇది లేదు, వస్తుంది పార్టీ వస్తుంది అనేది ఇది లేదు. చిన్న మీటింగ్ పెట్టుకోవాలనుకుంటే కూడా ఎంతో కష్టమైన పరిస్థితి ఉండేది. అప్పటి నుంచి జిల్లాలకు తిరగడం అలవాటు ఆయనకు. అప్పటి నుంచి ఒక్కొక్క జిల్లా ఎన్నిసార్లు తిరిగింటారు, కనీసం అంటే ఏ 100 150 సార్లు తిరిగింటారు, ప్రతి పల్లె తిరిగింటారు. మీటింగుల కోసం అంత సిద్ధపరిచి మళ్ళీ నాయకులను తీసుకొచ్చి మళ్ళీ ప్రజలను తీసుకొచ్చి వాళ్ళని అంతా ఇది చేసి అట్లంతా చేయడానికి చాలా చాలా టైం పట్టింది, చాలా టైం పట్టింది. అంటే ఆ క్రమేణా బాధ ప్రజల బాధలు కష్టాలు చూస్తూ వస్తూ ఉన్నారు. పాదయాత్రలో ఇంకా ఎక్కువ మోర్ ఎక్కువ కలిసే అవకాశం వచ్చింది, ఎక్కువ ఇంకా బాధలు చూడగలిగే అవకాశం వచ్చింది పాదయాత్ర. దాంతో పూర్తిగా అప్పటికి ఇంకా గ్రాడ్యువల్గా కూడా అన్ని విషయాలు తెలియంగా మనిషి మారుతా వస్తారు కదమ్మా. ఆయన కూడా చెప్పారు అసెంబ్లీలో, నా కోపం అనే ఇది లేదు, నరం పోయింది అని చెప్పి. అంటే పాదయాత్ర బాగా ప్రజల దగ్గర ఇంకా దగ్గరికి చేస్తుంది. నేనైతే మిమ్మల్ని 3 సార్లు మీ కళ్ళల్లో నీళ్ళు పెట్టుకుని చూశాను. ఒకసారి వైఎస్ఆర్ గారు చనిపోయినప్పుడు, జగన్ గారిని జైల్లో పెట్టినప్పుడు, మొన్న ముఖ్యమంత్రి. అసలు ముఖ్యమంత్రి అయినప్పుడు అది అందరూ కూడా అసలు ఆ రోజు మీరు ఏడుస్తుంటే చాలామంది కూడా ఏడ్చినట్టున్నారు. మీ భావాలు ఏమనిపిస్తాయి అంటే నిజంగా ఈ లోకంలో మా నిజంగా అంటే మేము అంటే అంతకుముందు కష్టం బాధ లేదని కాదు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా, ఎందుకంటే జాతీయ పార్టీలో ఉన్నప్పుడు ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువ, అందరినీ సంపాదించుకొని అంతా ఇది పోయి పోవాలి. అట్లాంటప్పుడు కష్టము అన్నీ ఉన్నా కూడా నిజంగా మా కుటుంబం పరలోకంలో మేము పరలోకంలో అంతే సంతోషంగా ఉంటామని, ఇక్కడంటే బాధలు ఉంటాయి అక్కడ సంతోషంగా ఉంటామన్నట్టు. 10 మంది కూడా అంత సంతోషంగా ఉండేవాళ్ళం పిల్లలు. అంటే కొంచెం టైం గడిపినా కూడా బాగా అంటే సంతోషంగా ఉండేవాళ్ళం. అట్లాంటివి సడన్గా అంటే ఆయన ఉన్నప్పుడు మాకు ఏ కష్టము మాకు చెప్పేవాడు కాదు, ఆయన ఒక్కడే ఓన్గా కష్టమంతా ఆయనే పడేవాడు. ఇలా కానీ నాకు కానీ పెద్దగా ఆయన కష్టాలు చెప్పేవాడు కాదు, సంతోషం ఉంటే చాలా పంచుకునేవారు కానీ కష్టం ఉంటే చెప్పేవాళ్ళు కాదు. అట్లాంటిది మాకు సడన్గా అంటే మనిషి రేపు మన అసలు ఫ్లైట్ పోకపోతే చేపలు పోకపోతే లంచ్కి వచ్చేస్తానని చెప్పిపోయినారు. అట్లా చెప్పిన మనిషి లేకపోతే మరుసటి రోజు వచ్చిండు. చెప్పిన మనిషి కనబడకపోయేటప్పటికీ అంటే నిజంగా కొండ మీద బాగా సెక్యూర్డ్గా ఉన్న వాళ్ళని మమ్మల్ని అగాధం లేక పడేసినట్టు అయిపోయింది. ఆ కష్టం అది నేను యాక్సెప్ట్ చేయడానికి నాకు దగ్గర 3 ఇయర్స్ పట్టింది. ఇది నిజము, ఇది ఇంకా జరిగింది, ఇది దేవుని ఇది లేనుకొని జరగడానికి యాక్సెప్ట్ చేయడానికి నాకు 3 సంవత్సరాలు దగ్గర పట్టింది. ఆ కష్టంలో ఆ బాధలో ఉండగానే జగన్ బాబా పోవాల్సి వచ్చింది. అంటే కష్టాలు ప్రారంభమయ్యాయి. అంటే ఓదార్పు చేయాలనుకోవడము, వాళ్ళు ఒప్పుకోకపోవడము, మళ్ళీ ఓదార్పు చేయడము, వాళ్ళు ఓదార్పు చేస్తానని చెప్పి వాళ్ళ అటాచ్మెంట్ కేసులు, అటాచ్మెంట్లు, ఆస్తులు అటాచ్మెంట్ చేయడము, కేసులు చేయడము, సిబిఐ ఇంక్వైరీలు, ఏమేమి అసలు ఏ ఈరోజు కూడా ప్రూవ్ కాలేదు. మా ఏంటి కూడా ఈరోజు కూడా ప్రూవ్ చేయలేదు. ఈరోజు కూడా మేము చూపించిన ఆస్తులు తప్పితే వాళ్ళేం ఎక్స్ట్రాగా చేసింది లేదేం లేదు. లక్ష కోట్లు అన్నారు, ఎక్కడ ఏమీ లేదు. ఎన్ని ఎంక్వైరీలు చేసినా ఏమీ లేదు. ఈరోజు అన్ని బాధలు పెట్టారు, లాస్ట్కు అంతిమంగా కేవలం ఆ బై-ఎలక్షన్ ఉందని చెప్పి ఇంకా జగన్ మా కోసం 18 మంది బయటకు వచ్చారు కదా మా ఎమ్మెల్యేలు, 18 మంది ఎమ్మెల్యేలు ఒక ఎంపీ బయటకు వచ్చారు. వాళ్ళను వాళ్ళ ఎలక్షన్ ఇంకా 12-13 రోజుల్లో ఎలక్షన్ ఉంది. ఆ ఎలక్షన్ కేవలం ఇది చేయాలని చెప్పి జగన్ బాబును జైల్లో పెట్టారు. అంటే సందర్భాలన్నీ కూడా అమ్మా అంటే చాలా మనసు బాధ అయింది, చాలా కష్టమైంది. ఇంకా సీఎం అయినప్పుడు అంటే నాకు అన్నీ గుర్తుకొచ్చాయి. అంటే వైఎస్ అంటానే నాకు పైనుంచి చూస్తూ ఉంటారు రాజశేఖర రెడ్డి గారు అని అనిపించింది, మళ్ళీ లేరే అనిపించింది, ఇక్కడ లేరే అనిపించింది. అంటే రకరకాల ఆలోచనలు, ఇక్కడ లేరే అనిపిస్తుంది, పైనుంచి చూస్తూ ఉంటారు అనిపిస్తుంది. తను కరప్షన్ గురించి మాట చెప్పినప్పుడు ఇన్ని రోజులు ఈ 10 సంవత్సరాలు ఏ విధంగా బాధ పెట్టారు, ఎన్ని ఎన్ని మాటలు మాట్లాడారు, ఎందుకు అంత ఒత్తి చెప్తా ఉన్నాడని అని తనను చూస్తే ఇన్ని రోజులు 10 రోజులు 10 ఏళ్ళు కష్టపడిన ఇది వచ్చింది అనిపించింది. ఒకవైపు నిజంగా దేవుడిచ్చిన గొప్ప ఘన విజయానికి మనసుకు అంటే
అన్ని కలగలుపుంది మరి సంతోషం ఉంది బాధ ఉంది ఈయన లేడే అని ఉంది ఈయన చూడలేదే అని ఉంది చూస్తూ అంటాడులే అని ఉంది రకరకాల ఆలోచనలు రకరకాల ఇదిగా ఉండింది నేను ఎక్కడున్నానన్న అన్న ఇది కూడా నాకు స్టేషన్ మీద ఇది కాలేదు జగన్ చూస్తానే నాకు చాలా బాధ అనిపించింది సంతోషం అనిపించింది సంతోషం కూడా అనిపించింది మా దేవుడు అంత గొప్ప విజయం నిజంగా 175కు 151 సీట్లు ఇవ్వడం అంటే 25 సీట్లకు 22 ఎంపీ సీట్లు ఇవ్వడం అంటే నిజంగా దేవుడే చాలా సంతోషం కూడా అనిపించింది 2014లో పార్టీ అంటే అనుకున్నన్ని స్థానాలు రాకపోవడం ఓడిపోవడం అని చూసిన తర్వాత అప్పుడు ఏ విధంగా మీరు ధైర్యం చెప్తారు 2014లో కూడా వస్తుందని చాలా అనుకున్నాం అమ్మా ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా వస్తుందన్నట్టు చెప్పారు ఈవెన్ చంద్రబాబు నాయుడు కూడా నమ్మకం లేదనుకుంటా వాళ్ళ పార్టీ వస్తుందని కానీ అంటే దేవుడు మరి అప్పుడు మాత్రం బాధ అనిపించింది దేవా ఇంకా ఇంకా ఎన్ని రోజులు అనిపించింది రాజధాని గురించి అనిపించింది అంటే మొదటి ముఖ్యమంత్రి ఫస్ట్ రాజధాని మొదటిగా రాజధాని కట్టాడన్న పేరు లేకుండా పోయిందే జగన్ కట్టింటే బాగుండు అని అనిపించింది జగన్తో ఏం చెప్పాను అంటే నేనైతే ఏడ్చినామా అంటే ఇంకా ఎందుకు నాన్న అంటే దేవునికి అన్నీ తెలుసులేమ్మా దేవునికి అన్నీ తెలుసు బాధపడాల్సిన అవసరం లేదులే అని అన్నాడు అంటే ఒకటే జగన్ ఫీల్ అయ్యింది అంటే అందరూ 5 సంవత్సరాలు కూడా 50,000 రైతు అది ఇస్తామన్నా కూడా మనం వచ్చేసిందేమో చెప్పలేదు జగన్ చెప్పలేదు జగన్ అని అనేవాళ్ళు అది నేను చెప్పిండొచ్చు కదా నాన్న అంటే మనం చేయలేని నేను చెప్పలేము కదమ్మా ఎందుకు మనం చేయలేని చెప్పడము నా సరే అంటే మనం ప్రజల్ని మోసం చేయడం నాకు ఇష్టం లేదు మనం చేయండి చేయలేమని చెప్పాలా చేస్తామంది చేయాలని చెప్పాలా అని చెప్పి చెప్పాడు మీ బుక్లో ఓదార్పు యాత్ర కోసం పర్మిషన్ తీసుకోవడానికని అప్పుడు మీరు షర్మిల జగన్ వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన సన్నివేశం సోనియా గాంధీ చాలా అక్కడ మిమ్మల్ని అవమానించారని చాలా చెప్తుంటారు అది మీరు ఎందుకు బుక్లో ప్రస్తావించలేదు ఏమి అంటే నిజంగా అయితే బాధ అయితే బాధాకరమేమ్మా ఎందుకంటే 30 సంవత్సరాలు వాళ్లకు రాజశేఖర రెడ్డి గారు చేశారు ఆంధ్రప్రదేశ్లో అసలు కాంగ్రెస్ నామరూపాలు లేకుండా ఉండిన దాన్ని రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ రాజశేఖర వైఎస్ కాంగ్రెసే వైఎస్ అన్నట్టుగా తీసుకొచ్చారు నిజంగా రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్ళా బలపడింది అంటే అప్పుడు రాజశేఖర రెడ్డి గారి వల్లనే బలపడింది 30 సంవత్సరాలు వాళ్ళకి సేవ చేశారు అటువంటి పరిస్థితిలో ఆయన చనిపోయినప్పుడు మరి ఆయన కుటుంబంలో కేవలం జగన్ అడిగింది ఒక ఓన్లీ ఓదార్పు యాత్ర పర్మిషన్ అడిగాడు అమ్మా ఏం సీఎం కూడా అడగలేదు ఆయన చెప్పాడు సోనియా గాంధీ గారికి చెప్పాను కూడా చెప్పాడు నాకు తిరగడానికి పర్మిషన్ ఇవ్వండి అమ్మా ఓదార్పు యాత్రకు పర్మిషన్ ఇవ్వండి తిరగడానికి పర్మిషన్ ఇవ్వండి నాకు ఇప్పుడు వద్దు నాన్న చెప్పినట్టుగా 41 మందిని ఎంపీలను తీసుకొచ్చి ఇస్తానని చెప్పాడు కదా నాన్న 2014కు 41 మంది ఎంపీలను నేను తీసుకొచ్చి ఇస్తాను 2014లో నేను సీఎం అవుతాను నాకు తిరగడానికి పర్మిషన్ ఇవ్వండి అన్నాడు అంటే వాళ్ళు దానికి ఏం ఓదార్పు యాత్ర ఒప్పుకోలేదు అసలు ఇది పార్టీస్ డెసిషన్ ఒక చోటికి జిల్లా ఒక చోటికి పిలిచండి ఒక స్టాచ్యూనే పెట్టండి వాళ్ళకి మీరు ఇచ్చేది ఏదైనా సాయం ఉంటే అక్కడే ఇవ్వండి అని చెప్పారు అంటే షర్మిలమ్మ చెప్పని కూడా చెప్పింది ఇది మీరు మమ్మల్ని పరామర్శించడానికి వచ్చినారు కానీమ్మా మేము రాలేదు మీ దగ్గరికి కదా అట్లనే నా వాళ్ళు ఎవరు అన్నను రమ్మని చెప్పలేదు అన్న మాట ఇచ్చాడు నల్లకాలువలో మాట ఇచ్చాడు వస్తానని చెప్పి కాబట్టి అది పద్ధతి అమ్మా మనం వాళ్ళ ఇళ్ళకి పోయి పరామర్శించడమే పద్ధతి పర్మిషన్ ఇమ్మంటే వాళ్ళు ఇవ్వలేదు తర్వాత రాజశేఖర రెడ్డి గారిని మళ్ళీ ఎఫ్ఐఆర్లో కూడా కేసు పెట్టారు అంతవరకు రాజశేఖర రెడ్డి గారు మంచోడు జగన్ మంచోడు అని చెప్పి చెప్పిన వాళ్ళు మళ్ళీ రాజశేఖర రెడ్డి గారిని కూడా ఎఫ్ఐఆర్లో పెట్టడం అన్నీ చేశారు కానీ ఎందుకో నాకు అయిపోయింది కదా నేను ఊరికి పెద్ద సరే వాళ్ళు చేసేది వాళ్ళు చేశారు మనకు దేవుడు చేసింది దేవుడు చేశాడు దేవుడు మనకు మంచి చేశాడు దీని గురించి పెద్దగా రాయడం ఎందుకు అన్నట్టుగా రాయలేదు ఓకే ఇన్ని కష్టాలు చూశారు ఆ గుండెనిబ్బరం ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది అది రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచే వచ్చి ఉంటుంది అనుకుంటామా ఆయన సాహచర్యమే అనుకుంటా నాకు అట్లా ఆయన చూస్తూ వచ్చినా కాబట్టి ఆయన చెప్తా ఉన్న మాటలు కానీ ఆయన విలువలు కానీ ఇంకోటి కానీ పిల్లలు కానీ నన్ను కానీ
మోల్డ్ అయినామనుకుంటా మా కష్టంలో బాధలో కూడా అంటే దేవునిలో ఉంటాం కాబట్టి మా సరే మనుషుల్ని ఏం పెద్ద వీళ్ళు కారణం వాళ్ళు కారణం అని కూడా పెద్దగా పెద్దగా అనుకో వీళ్ళ వల్లనే రాలేదు వీళ్ళ వల్లనే మనం కష్టపడ్డాం వీళ్ళ వల్లనే అని సరే దేవుని ప్రణాళికలో మనం ప్రస్తుతం లేదన్నట్టుగా దేవుడు మనకు ఇస్తాడు అయితే దేవుని మీద చాలా నమ్మకం దేవుడు ఇస్తాడు దేవుడు కల్పిస్తాడు దేవుడు చేస్తాడు నా పిల్లలకి ఎలాంటి కష్టం రాదు అనేది ఉండేది జీవితం నడిచింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి థింకింగ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి థింకింగ్ ఏమన్నా ఎక్కడైనా కొంచెం డిఫరెన్స్ ఎప్పుడైనా కనిపిస్తుందా మీకు ఎవరెవరి ప్రత్యేకతలు వాళ్ళకు ఉంటాయమ్మా కొన్ని కొన్ని కొడుకైనంత మాత్రాన పూర్తిగా డిట్టో అట్టనే ఉండాలని ఉండాలంటే ఉండలేరు అది నాయకత్వంలో ఎవరి స్టైల్ వాళ్ళది ఉంటుంది కొన్ని అయితే ఓవరాల్గా అయితే వాళ్ళ ఆశయాలు కానీ వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ కానీ అవన్నీ కూడా సమానంగానే ఉంటాయి అంటే ఎలా చేయాలి ఏం చేయాలి ఎట్లా ఆఫీసర్స్తో చేయటం కానీ నడిపించడం కానీ ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి అనుకున్న ఆశయాలను సాధించడంలో ఇద్దరిలో ఎవరు ఎక్కువ ఉండాలి అంటారు ఇద్దరికి ఉంది అది ఓకే ఇద్దరికి ఉంది ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో నెగ్గుకు రావాలంటే చాలా కష్టం జాతీయ పార్టీలో నెగ్గుకు రావాలంటే ఇద్దరికి ఉంది అది ఇద్దరికి ఉంది ఇప్పుడు గవర్నమెంట్ ప్రభుత్వ వ్యవహారాల్లో ఎప్పుడైనా మీరు ఏదైనా సలహాలు ఇస్తుంటారా సలహాలు అంటే అప్పుడు నేను పెద్ద సలహాలు ఇచ్చేదాన్ని కానీ అంటే ఇప్పుడు కానీ జనరల్గా వే ఆఫ్ అంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారికి ఎంతవరకు చెప్పేదాన్ని అంటే మామూలుగా ఏదైనా టీవీ చూస్తూ ఉంటా ఆ ప్రోగ్రామ్ బాగలేదు ఈ ప్రోగ్రామ్ బాగలేదు ఆ ఇల్లులు ఇట్లయినా ఈ ఇల్లులు ఇట్లయినా ఏదైనా వస్తూ ఉంటుంది సరే ఏదో పలాని ఊర్లో ఇట్లంట ఇల్లులు పడిపోయినాయంట ఆ ప్రోగ్రామ్ బాగలేదంట అదంట ఇదంట అట్లా చెప్పేదాన్ని ఆ వరకు జగన్ కూడా చెప్తా ఉంటా ఇట్లంట నన్ను అట్లంట నన్ను అట్లా అనుకుంటున్నారు ఇట్లా అనుకుంటున్నారని ఇంకా ఏదైనా న్యూస్ వచ్చినా కూడా అంటే ఇట్లంట నాన్న చెప్తా అంటే పెద్ద నేను ఇన్వాల్వ్ గాను అంటే ప్రభుత్వము అన్నీ అంతా ఉంటుంది కదా మా పరిపాలన అంతా ఉంటుంది ఆఫీసర్లు అయితే నేను ఇంకోటి ఇంకోటి ప్రభుత్వ పరిపాలన మినిస్టర్లు అంతా ఉంటారు వాళ్ళని వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు నేను ఎక్కువ రాజకీయంగా అంత పెద్ద పూర్తిగా ఇన్వాల్వ్ ఏమి అవ్వను ఇట్లా విషయాలు ఎప్పుడైనా చెప్తా ఉంటాయి ఇట్లా టీవీలు ఏదైనా బాగాలేదని వస్తే ఇంకోటి వస్తే అది ఆయనకు రాజశేఖర రెడ్డి గారికి కూడా చెప్పేదాన్ని మొన్న ఎలక్షన్స్లో మీరు ఎందుకు పోటీ చేయలేదు నాకు ఎప్పుడు పెద్ద రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అసలు బయటకు వచ్చిందని కాదమ్మా ఎవరు చూసిన వాళ్ళు కాదు రాజశేఖర రెడ్డి గారు మీటింగ్ ఎవరైనా జరుగుతుంది బాగా పెద్ద మీటింగ్ జరుగుతుంది బాగా జరుగుతుంది సోనియా గాంధీ వస్తుందో పెద్ద మీటింగ్ జరుగుతుంది అంటే కారులో పోయి కారులో కూర్చొని మీటింగ్ అంతా చూసి మాట స్పీచ్ అంతా విని నాతో పాటు నా పాటికి నేను వచ్చేదని ఎవరు నన్ను ఎవరు చూడలేదు కాబట్టి నేను అట్లా కారులో కూర్చొని విని చూసి వచ్చేదని ఇప్పుడు తిరిగా కాబట్టి మన ఎలక్షన్స్ కంటే కనుకుంటారు ఎవరైనా ఇప్పుడు అమ్మా అమ్మ నమస్తే అమ్మ నమస్తే అమ్మ అంటారు అందుకని పోవాలంటే ఇప్పుడు ఇబ్బంది కాబట్టి అప్పుడు పెద్ద రాజకీయాలు నాకు పెద్ద అప్పుడు ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు అప్పుడున్న పరిస్థితుల్లో అమ్మ నువ్వు ఇట్లా నువ్వు ఉంటే బాగుంటుందా మూడు జిల్లాలకు అట్లా అని చెప్పి చెప్తే పోయి నిలబడ్డా అంతే ఇప్పుడు అవసరం ఏముందమ్మా ఇప్పుడు పార్టీ జగన్ బాగా చేసుకుంటున్నాడు బాగా నడుస్తుంది ఇది అవసరం లేదు ఇప్పుడు మీరు పోటీ చేసిన వైజాగ్ ఇప్పుడు రాజధాని చేయాలనుకుంటున్నారు మీ కామెంట్ ఏంటి దీని మీద దీని కామెంట్ అంటే ఇప్పుడేమే విజయవాడ రాజధాని తీసేస్తాను అంటాం లేదైనా అంటే అది మామూలుగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తాను అంటున్నా కాబట్టి అంటే అక్కడ ఎక్కడ అంటే జనరల్గా జగన్ ఉద్దేశం ఏంటంటే అమ్మా ఏ ప్రాంతంకు అన్యాయం జరగకూడదు అంటే అట్లా అనుకుంటే ఆయన న్యాయం అంటే రాయలసీమకు తీసుకుపోవాలా అట్లా తీసుకుపోవటం లేదు రాయలసీమకు అన్ని ప్రాంతాలకు న్యాయం జరగాల అన్ని ప్రాంతాలు డెవలప్మెంట్ కావాలా శ్రీకృష్ణ కమిటీ చెప్పినా ఇంకో కమిటీ చెప్పినా అన్ని ప్రాంతాలు ఇది కావాలని కదా కాబట్టి జగన్ కూడా అదే ఆలోచిస్తా అన్నాడు అంటే మనము మంచో చెడో మనం హైదరాబాదు మొత్తం ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ మొత్తం హోల్ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా హైదరాబాద్కు ఒకదానే డెవలప్ అయింది ఎందుకో చుట్టుపక్కల ఏవి కూడా కాలేదు కోర్టులు ఇక్కడే కాలేజెస్ ఇక్కడే హాస్పిటల్స్ ఇక్కడే అసెంబ్లీ ఇక్కడే సెక్రటేరియట్ ఇక్కడే అన్నీ ఇక్కడే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఇక్కడే అన్నీ ఇక్కడే కాబట్టి మనకు ఈరోజు పెద్దగా ఎయిర్పోర్ట్ కానీ ఇంకోటి కానీ అన్నీ ఈరోజు మనం చూస్తే మనకు ఎక్కడ ఏమి ఏ ప్రాంతానికి మనం రాయలసీమకు కానీ అట్లా ఆంధ్రాకి కానీ అట్లా ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ డివిజన్ అయినాక ఏ ప్రాంతంకు ఏదీ లేదు మా అసలు చెప్పాలంటే ఒక పెద్ద మంచి బెస్ట్ హాస్పిటల్ లేదు మనకు వైజాగ్లో ఏమైనా కొంచెం బెటర్గా ఉందేమో కానీ
విజయవాడలో గొప్ప హాస్పిటల్స్ లేవు, పెద్ద ఏమీ లేవు, అంటే ఇలాంటి ఇది లేదు కాబట్టి అన్ని ప్రాంతాల్లో డెవలప్ చేసుకో. ఒకసారి మనం తప్పైంది కాబట్టి అన్ని ప్రాంతాలు డెవలప్ చేసుకోవాలా అన్న ఇంటెన్షన్ ఒకటే అనుకుంటా తనకు. వైజాగ్ అయితే మనం కాంపిటేటివ్గా బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ చేసుకోగలుగుతాము, ఎవరినైనా ఆకర్షించుకోగలుగుతాము ఇండస్ట్రీస్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ. ఓ ఒక ఆడైతే బెటర్గా ఉంటుంది అన్నట్టు ఆలోచిస్తా అన్నాడు. కానీ అన్ని ప్రాంతాలు డెవలప్ కావాలనేది మెయిన్ ఉద్దేశం. ఈ 1 ఇయర్ పాలన గురించి ఏం చెప్తారు? 1 ఇయర్ పాలన నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది. మా 90% ఆఫ్ ద ఆయన చెప్పిన మేనిఫెస్టోలో చెప్పినవన్నీ చేశాడు, చెప్పని కూడా చేస్తూ ఉన్నాడు. చాలా గర్వంగా ఉంది. తను చెప్పిన మాట ఎంత తొందరగా నిలబెట్టుకుంటాడని ప్రజలు కూడా ఎక్స్పెక్ట్ చేసిండరేమో. ఇంకా అట్లాంటిది ఈ పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఇంకా ఇప్పుడే జలయజ్ఞం కూడా మొదలుపెట్టారు, యజ్ఞం మొదలుపెట్టారు. ఇంకా గ్రాడ్యువల్గా జలయజ్ఞము ఇండస్ట్రీస్ ఇప్పుడు కరెంటు 10,000 మెగావాట్లు తీసుకురావాలని చెప్పి, రైతులకు సోలార్ తీసుకురావాలని అంటే ప్లానింగ్ నడుస్తూ ఉంది మా. ఒకటే ఏ ఒకరోజుకు ఒకరోజుతో అయ్యేది కాదు కదా. అందులో అన్నీ గత ప్రభుత్వం అన్నీ అప్పులు చేసి పెట్టిపోయింది. ప్రతి దానికి ముందు అప్పు కట్టాలి. కరెంటు ఇచ్చేసుకోవాలనుకుంటే దానికి అప్పు కట్టాలి. రైతులకు రైతులకు కరెంటు ఇవ్వాలంటే కూడా 950 కోట్లు ఎంత అప్పు కట్టాల్సి వచ్చింది. ఈరోజు ఇండ్లు ప్రాబ్లం, ఇండ్లు చేయాలంటే కూడా ఎంత 650 క్రోర్స్ ఏదో కట్టాల్సి వచ్చింది. ఇవన్నీ కట్టుకుంటా ప్లాన్ చేసుకుంటా ప్రతిదానికి రావాల్సి వస్తుంది. అన్నీ అట్లాంటి ఇబ్బందులన్నింటినీ అధిగమించి లైన్లో పట్టడానికి టైం పడుతూ ఉంది. సంక్షేమం ఆల్మోస్ట్ దగ్గర 90% సంక్షేమం ఇచ్చినాడు. జలయజ్ఞం స్టార్ట్ చేశాడు. ఇప్పుడు పవర్ లేక ఇండస్ట్రీస్ లేకపోతా ఉన్నాడు. అన్ని విషయాల్లో కూడా ముందుకు పోతాడు మా, ముందుకు పోతాడు. వాళ్ళ నాన్నలాగా చేస్తాడన్న నమ్మకం ఉంది. మీరు ఇంక రాజకీయాలకి ఫుల్ స్టాప్ పెట్టేసినట్టేనా? నేను ఎప్పుడైనా రాజకీయాలు అంటే అవసరమైన మేరకు రాజకీయాల్లో ఉంటాము. అవసరమైన ఇప్పుడు ఏదైనా అవసరం ఉందమ్మా పలాని దానికి అంటే. మీరు ఫస్ట్ స్పీచ్ ప్రిపేర్ అయినప్పుడు ఎలా అనిపించారు? అంటే అప్పటి వరకు స్పీచ్లు వినడమే మీకు తెలుసు, మీరు స్పీచ్ ఇవ్వాలి అని అనుకున్నప్పుడు ఏమనిపించింది అప్పుడు? అసలు అంటే ఎప్పుడు మొదలు స్పీచ్ మొదలైంది అంటే జగన్ జైల్లోకి పోయేటప్పుడు ఈ 18 మంది మన కోసం వచ్చినారమ్మా, వీళ్ళని గెలిపించుకోవాలా, నువ్వు పాప పోవాలన్నారు. అంటే నేను పాపకు అలవాట్లేదు, నాకు అలవాట్లేదు. అంతవరకు ఏ రోజు రాజకీయాల్లో బయటికి పోయిన వాళ్ళం కాదు. బయటికి పోయి అట్లాంటిది పోవాలా అన్నాడు. ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. సరే అంతే, దేనికి ప్రార్థన చేసుకున్నా నాకు ధైర్యం కోసమే బైబిల్ పట్టుకున్నా. దానికి కూడా రకరకాలకి ఇచ్చేశారు. అంటే ధైర్యం కోసం అంటే ఏం తెలియదు కదమ్మా అంతగా నాకు. రాజకీయము పెద్దగా తెలీదు, మాట్లాడేది తెలీదు. కష్టం బాధలో ఉన్నాం మనము, వాళ్ళని గెలిపించుకోవాలి ఒక బాధ్యత ఉంది. సరే దేవుని నమ్ముకొని పోయినాం ఇద్దరము. దేవుడే మాట్లాడిచ్చాడు. భర్తగా, గొప్ప తండ్రిగా, ఒక ఇంటి యజమానిగా ఎక్కువ మార్కులు దేనికి వేస్తారు మీరు వైఎస్ఆర్ గారికి? ఇదేం మార్కులు వేయడానికి ఏం టెస్ట్ కాదమ్మా, ఇది పరుగు పందెం కాదు, టెస్ట్ కాదు. మార్కులు వేయడానికి అన్ని రంగాల్లో కూడా అంటే ఒక ఆయన అన్ని పాత్రల్లో కూడా ఒక శోభ గౌరవం తీసుకొచ్చారు. ఒక తండ్రిగా, ఒక మంచి భర్తగా, మంచి నాన్నగా, మంచి నాయకుడిగా, అన్ని రంగాల్లో కూడా మంచి నాయకుడిగా, మంచి తాతగా ఇలా చిన్నపిల్లలకు అందరికీ కూడా అంటే ఆయన అందరినీ సంతోషపెట్టేవాళ్ళు మా అందరినీ. నాకైతే ఆయన బంగారం అని చెప్తా భర్తగా అయితే. పిల్లల విషయంలో జగన్, షర్మిలమ్మ విషయంలో వాళ్ళకి కావాల్సినంత వాళ్ళకి నాన్న అనే పుస్తకం నుంచి నేర్పించాల్సినవన్నీ నేర్పించినారు. జగన్ను ఒక బాధ్యతగా అంటే కొడుకుగా ఎలా పెరగాలనో అలా పెంచాడు ఆయన బాధ్యతగా. మీ బుక్లో నాకు అనిపించింది షర్మిల గారు అంటేనే ఎక్కువగా వైఎస్ఆర్ గారికి ఇష్టం, ప్రేమ అంటే ఎక్కువ ప్రేమ, గారాభం అంటే షర్మిలమ్మని గారాభం చేసేవాళ్ళు. రోజుకు ముందు 100 ముద్దలు పెట్టించుకోవడము, ఆడపిల్లలంటే ఇష్టం కూడా. అంటే ఇద్దరినీ ఒకే రకంగా చూసారు. అంటే కొడుకును బాధ్యతగా పెంచాలా, ఆయన ముందు
ఆయన వారసుడిగా అంటే ఆయన ఆయన తీసుకురావాలన్నట్టుగా ఆయన్ను ఆయన పెంచాడు బాధ్యతగా పెంచాడు ఆయనకి అన్ని రకాలుగా కూడా అన్ని అన్ని రకాలుగా కూడా నేర్పించాడు అంటే చదువుల చదువే కాదు రాజకీయంగా కూడా ఎట్లుండాలా ఏమి రాజకీయాల్లోకి వస్తే ఎట్లుండాలా నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండాలా దేన్నైనా ఫేస్ చేయాలా మనల్ని నమ్ముకున్న వాళ్ళను మనం వదిలిపెట్టకుండా చూసుకోవాలా ఇట్లాంటివన్నీ చెప్పడం చేయడం అంటే సాక్షి పేపర్ పెట్టినప్పుడు పెట్టాలన్నప్పుడు పెట్టినప్పుడు అన్ని దానాలలో కూడా జగన్ కొడుకుగా ఆయన ఏ విధంగా ఆయన ఎలివేట్ చేయాలనో ఆయన ఆ విధంగా పెంచుకుంటూ వచ్చారు రాజకీయంగా కూడా నిలబడన ఒక టైంలో అయితే నేను నిలబడను అన్నాడు జగన్ అన్నప్పుడు కూడా నా 30 ఏళ్ల సర్వీస్ నీకు ఉపయోగపడాలి నాన్న నేను నేను సాధించింది నువ్వు ఎంత మటుకు సేవ చేయగలుగుతావు ఒక వ్యక్తిగతంగా చేస్తే కొంతమందికే సేవ చేయగలుగుతావు ముఖ్యమంత్రిగా అయితే ఎంతోమందికి నువ్వు అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది నువ్వు చేయగలుగుతావు అన్నట్టుగా అంటే ఆయన ఆ విధంగా తీసుకొచ్చాడు శర్మిలమ్మను చాలా గారాభంగా పెంచాడు మా అపురూపంగా పెంచాడు చెప్పాలంటే లోకమంతా ఒక ఎత్తు అయితే కూతురు ఒక ఎత్తు అన్నట్టుగా అంత ప్రేమ చూపించేవాళ్ళు అంత ప్రేమగా పెంచాడు ఆవిను సన్నీ అని పేరు ఎందుకు పెట్టారు నాకు అది కొంచెం తెలుసుకోవాలని వచ్చింది జగన్ సన్నీ అని పిలుస్తా అంటే నేను ఆయన కూడా సన్నీ అని ఎప్పుడైనా పిలిచేవాడు నాన్న అని నాకు పిలిచేవాడు అంటే జగన్ మోహన్ రెడ్డిలో సన్నీ ఎక్కడ లేదు కదా సన్నీ అని ఎందుకు పెట్టారనే నాకు ఏమో మరి ఓకే శరీరమ్మ నమ్ములు అని పిలిచేవాళ్ళము ఆయన వేసే ప్రతి అడుగు ఒక ఆలోచన ఆయనతో ఉన్న ప్రతి అనుభవము ఒక చెరుగని బంధం మామూలుగా అసలు ఒక్కసారి కలిస్తే కూడా ఒక్కసారి ఎవరితోనో మాట్లాడి ఇట్లా భుజం మీద చేస్తే అదొక అనుభవం అంటే మర్చిపోలేరు వాళ్ళకున్న కష్టం తీరిపోతుంది వాళ్ళకి అట్లా ఒక చెరగని బంధం అది ఆయన సహచర్యం ఒక మార్గదర్శకం ఆయన చెరగని చిరునవ్వు నిజంగా స్వచ్ఛతకు ఒక సరికొత్త చిరునామా అంటారు అంటే ఆ నవ్వు ఎవరు మర్చిపోలేరు అది ఎలా చెప్పాలంటే ఆయన పిలుపు ఒక భరోసా నేను ఉన్నానన్న భరోసా నిజంగా ఆ రోజు చనిపోయిన తర్వాత అమ్మా ఆ రోజు ఆయనకి కొన్ని 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 కోట్ల మందికి ఆయన సంతకం పెట్టాడు ఆయన జీవితం ఎంతోమంది జీవితాన్ని నిలబెట్టారు కొన్ని కోట్ల మంది నిలబెట్టడానికి ఆయన సంతకం పెట్టాడు ఆ చెయ్యి కనబడలేదు అంటే ఆ రోజు అందుకనే అందుకు అన్ని గుండెలు ఆగిపోయినాయి అనిపిస్తుంది నేనున్నాను అని భరోసా ఇచ్చిన మాట వినబడలేదు ఆ రోజు అందుకనే అంతమంది చనిపోయారనిపిస్తుంది అందుకని అంటే ప్రతిదీ కూడా ఆయన మాట కానీ ఆయన చేత కానీ ఆయన నడక కానీ ప్రతిదీ కూడా ఒక మార్గదర్శకం ఒక రోల్ మోడల్ అందుకే రాయాలనిపించింది నాకు బుక్ ముఖ్యంగా కూడా జగన్ గారి మీద కూడా ఏమైనా రాస్తారా బుక్ అంటే నేనేం రచయిత్రిని కాదుమా నేనేమి పెద్దగా అంటే ఇది నిజంగా తనని జ్ఞాపకం చేసుకుంటూ అలా రాసుకుంటూ అలా జ్ఞాపకం చేసుకుంటూ రాసుకుంటూ వచ్చిన పుస్తకం ఇది ఏమో తెలియదు ఫ్యూచర్లో రాస్తానేమో తెలీదు ప్రస్తుతం అయితే ఏమో మరి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్